हाय फ्रेंड्स, वेलकम टू एसेट मंत्रा यूट्यूब चैनल। ये रोज मनम ई वीडियोलो एंटंटे ओक मंची 100% बायबैक बिजनेस अनेदी मनम चूडबोतुन्नाम। इप्पटिवरकु मन चैनल ओक बायबैक बिजनेस कूडा मनम मेंशन चेयलेदु, वीडियो चेयलेदु। वीळ्ळु 3 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఈ మార్కెట్ ఇండస్ట్రీలోనే ఉండడం జరిగింది, కాబట్టి ఇది 100% జెన్యున్ బైబ్యాక్ బిజినెస్. కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసేటప్పుడు మీరు చివరి వరకు చూడాలి, ఎందుకంటే దీంట్లోని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అసలు వీళ్ళు మనకి మార్జిన్ ఎలా ఇస్తారు, ఈ బైబ్యాక్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అనేది కంప్లీట్గా మనం తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో కనుక మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మన ఛానల్లోని బైబ్యాక్ బిజినెస్ కానీ, పార్ట్ టైం జాబ్స్ కానీ, చిన్న బిజినెస్ ఐడియాస్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి బిజినెస్ ఐడియాస్ కూడా మీకు ఇస్తున్నట్లుంటాను అనమాట. అలాగే చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా నన్ను అడిగింది ఏంటి అంటే, సార్ ఏదైనా ఒక మంచి బైబ్యాక్ బిజినెస్ అనేది చేయండి, మేము డెఫినెట్గా మేము స్టార్ట్ చేస్తాము అంటారు. కాబట్టి ఇది ఒక మంచి బైబ్యాక్ బిజినెస్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా చూసేయండి, ఇంకా వీడియోలోకి సూటుగా వెళ్ళిపోదాం. చూడండి, ఈ బైబ్యాక్ బిజినెస్ ఏంటి అంటే చాక్ పీస్ మేకింగ్ బైబ్యాక్ బిజినెస్ అనమాట. ఈ చాక్ పీస్ అనేది ఎక్కువగానే మీరు స్కూల్స్లోని వాడతారు, ఇంటి దగ్గర కూడా వాడతారు. వీటిలో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి డస్ట్లెస్, అనగా బోర్డు మీద మనం రాసేటప్పుడు డస్ట్ని నివారిస్తుంది. అలాగే టీచర్ చేతులకి కానీ క్లాస్ రూమ్లోని తెల్లని పౌడర్ లాగా డస్ట్ రాదనమాట. దీని ద్వారా ఏంటంటే టీచర్స్కి అలాగే పిల్లలకి అనేక డస్ట్ ఎలర్జీస్ లేకపోతే శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అనమాట. వీటిలోని వైట్ కలర్స్ ఉంటాయి, అలాగే కలర్ చాక్ పీసులు కూడా ఉంటాయి. ఇలాంటి 2 రకాలు ఉంటాయి. ఇక 2వ రకం ఏంటంటే సేమ్ డస్ట్ ఆర్ డస్ట్ చాక్ పీసెస్ అనమాట. ఇవి పూర్తి డస్ట్ చాక్స్ అంటే ఏంటంటే, ఇవి మనం బోర్డు మీద పెట్టి రాసినప్పుడు డస్ట్ అంటే వైట్ కలర్లో పడుతూ ఉంటుంది, చూసారా, అదేనమాట. అలాగే ఈ 2 రకాల చాక్ పీస్ తయారీకి అన్ని రకాల రా మెటీరియల్ అలాగే మేకింగ్ మౌల్డ్స్ అనేవి శ్రీరామ మారుతి ఇండస్ట్రీస్ వారు, నేను డిస్క్రిప్షన్లోని వీళ్ళ డీటెయిల్స్ ఇచ్చాను, వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయండి. ఇక మౌల్డ్స్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4,500 రూపాయల నుంచి 6,500 రూపాయల వరకు ఈ చాక్ పీస్ తయారు చేస్తున్నారు, చూసారా. ఆ మౌల్డ్ కాస్ట్ అనేది మీరు పర్చేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాగే డస్ట్ పౌడర్ అనేది 100 కేజీస్ అండి. ఈ 100 కేజీస్ 2,000 రూపీస్ అనమాట. ఇక డస్ట్లెస్ పౌడర్ అయితే ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మనం 1000 కేజీలు చూసుకున్నట్లయితే ఇది 32,000 రూపాయలు అండి. అదే 100 కేజీలు చూసుకున్నట్లయితే ఇది 3,200 రూపాయలు. ఇక కలర్స్, 10 కలర్స్ 10 లీటర్స్లోని మీకు 10,500 రూపాయలు అవుతుంది. అలాగే ప్యాకేజ్ బాక్సెస్ అని మనం చాక్ పీసులు పెట్టిన తర్వాత, తయారు చేసిన తర్వాత బాక్సెస్లో పెట్టాలి కదా, ఈ బాక్సెస్ 100 సెట్స్ మీకు 5,100 రూపాయలు అండి. ఇక ప్యాకింగ్ ట్యాబ్ అయితే 1 కేజీకి 2 రూపాయలు అవుతుంది. అలాగే బైబ్యాక్ ప్రాఫిట్ అయితే మీకు 1 కేజీ పౌడర్కి డస్ట్ చాక్ పీస్ అయితే మీకు 20 రూపాయలు ఇస్తారు. అలాగే ప్యాకేజింగ్ బాక్సెస్కి 1 కేజీకి సరిపడా మీకు 17 రూపాయలకి ఇస్తారనమాట. అలాగే కలర్ అనుకోండి మీకు 10 రూపాయలు 50 పైసలు ఇస్తారు. ఇక ప్యాకింగ్ ట్యాబ్కి అయితే 2 రూపాయలు. టోటల్గా మీకు 20 రూపాయలు ప్లస్ 17 రూపాయలు ప్లస్ 15.5 ప్లస్ 2 రూపాయలు, మొత్తం మీకు ఎంత 49 రూపాయలు 50 పైసలు అవుతుంది. అలాగే మీరు తయారు చేసినందుకు మేకింగ్ ఖర్చు అయితే 1 కేజీకి 50 రూపాయల వరకు మీకు ఇస్తారనమాట. ఇవి తయారు చేసిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళకి మీరు రిటర్న్ బైబ్యాక్ చేసినా మీకు 1 కేజీకి మేకింగ్ కాస్ట్లోని 50% ఎక్స్ట్రా ఇస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్కి 1 కేజీకి 50 రూపాయలు, బైబ్యాక్ 50 రూపాయలు ప్లస్ 25 రూపాయలు, మొత్తం మీకు 75 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అనగా 1 కేజీకి మీకు ప్రాఫిట్ వచ్చి 25 రూపాయలు వస్తుంది. ఇది గమనించండి మీరు క్లారిటీగా. కస్టమర్స్ బైబ్యాక్ చేయాలి అనుకుని మాకు మార్కెటింగ్ తెలీదు, లేకపోతే సేల్స్ లేదు, చేసుకోలేము, మార్కెటింగ్ లేదా ట్రైనింగ్ లేదు అనుకునే వాళ్ళు బైబ్యాక్ బిజినెస్ అనేది సూట్ అవుతుందండి. అలాగే సేల్స్ మీద కానీ, మార్కెటింగ్ మీద కానీ మంచి ఐడియా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే తెలివి గల వాళ్ళు, లేకపోతే ఓపికతో ఉన్నవాళ్ళు కానీ, మన టాలెంట్తోనే మనమే సేల్స్ చేసుకోగలం ప్రాఫిట్ అనుకునే వాళ్ళకైతే ప్రాఫిట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు కూడా ఈ బైబ్యాక్ తీసుకున్న తర్వాత మీరు కూడా డైరెక్ట్గా సేల్స్ అనేది స్టార్ట్ చేస్తే ఎక్సలెంట్ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇక బైబ్యాక్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే, 3 మౌల్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే 6,500 రూపాయలు ఇంటూ 3 కలిపితే 19,500 రూపాయలు అవుతుందండి. అలాగే పౌడర్ వచ్చి 200 కేజీలకి 4,000 రూపాయలు అవుతుంది. అలాగే కలర్ చాక్ పీసులు కాబట్టి 500 ml ఈచ్ కలర్కి 10 కలర్స్ మీరు తీసుకున్నట్లయితే 5,500 రూపాయలు అవుతుంది అనమాట. సో ప్యాకింగ్ బాక్సెస్ 100 సెట్స్ మీరు తీసుకుంటే 5,100 రూపాయలు అవుతుంది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాల్సింది 19,500 ప్లస్ 4,000 ప్లస్ 5,500 ప్లస్ 5,100,
మొత్తం మీకు 34,100 రూపాయలు స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇలా తీసుకొని మీరు 3 మౌల్స్ని యూజ్ చేసుకొని రోజుకి 30 నుంచి 40 కేజీల చాక్ పీసులు అనేవి రెడీ చేసుకోవచ్చు. 5-6 గంటల్లో కానీ లేకపోతే 6-7 గంటల్లో కానీ ఇలా చేసిన 30 నుంచి 40 కేజీలని ఎండలోని ఒక ట్రైలోని 1 కేజీ మాత్రమే వేసి ఏ విధంగా కలబెట్టకుండా చాక్ పీస్ పైనే కోటింగ్ వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే చాక్ పీస్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఒక రోజులో బాగా ఎండబెట్టిన తర్వాత వాటికి 20 పీసులు చొప్పున ప్యాకేజింగ్ బాక్స్లో నింపి ట్యాప్ చేసి ప్యాకేజింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ప్యాకేజింగ్ చేసే పర్సన్ స్పీడ్ బట్టి 30 నుంచి 40 కేజీలు 2 లేదా 3 గంటల్లో ప్యాక్ చేయగలరు. టోటల్గా ఒక రోజుకి 8 నుంచి 10 అవర్స్లో కనుక ఒక పర్సన్ 30 నుంచి 40 కేజీలు తయారు చేస్తే 1 కేజీ ప్రాఫిట్కి 25 రూపాయలు అని చెప్పుకున్నాం కదా. 25 రూపాయలు చొప్పున 750 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఒక్క రోజులో సంపాదించుకోవచ్చు అనమాట. ఈ ప్రాఫిట్ నెలకి 30 రోజులకి మీకు 22,500 నుంచి 30,000 వరకు మీరు సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్య గమనికిస్తున్నాం, అదేంటిది అంటే ఈ బిజినెస్ పై పూర్తిగా ఎవరైతే మేకింగ్ చేస్తున్నారో వారి ఇంట్రెస్ట్, వారి స్పీడ్ బట్టి వారి ప్రాఫిట్ అనేది ఆధారపడుతుందండి. మీరు ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా ఫస్ట్ కంపెనీ వారి వద్దకు వెళ్ళి పూర్తి వివరాలు ట్రైనింగ్ తీసుకొని మీరు అన్ని విధాలుగా ఓకే అయిన తర్వాత మాత్రమే తీసుకోగలరు. వన్స్ తీసుకున్న తర్వాత బైబ్యాక్ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత రిటర్న్ కానీ క్యాన్సిల్ కానీ ఉండదు, ఇది గమనించండి. అలాగే బైబ్యాక్ అగ్రిమెంట్స్ పాయింట్స్ అనేవి ముందు మేము చూడలేదు, లేకపోతే మేకింగ్ చేయలేకపోతున్నాము, ప్రాఫిట్స్ అనేది సరిపోవట్లేదు, మాకు డస్ట్ వస్తుంది ఇంట్లోని, మా ఇంట్లో వద్దంటున్నారు, ఇలా ఎలాంటి కారణాలు ఉన్నా చెప్పినా సరే ప్రొడక్ట్స్ కస్టమర్స్ కంపెనీ అనేది రిటర్న్స్ తీసుకోదు. ఆ తర్వాత కంపెనీ వారు బాధ్యతలు కూడా కారండి. అలాగే మొక్కలు అయిపోయిన చాక్ పీస్ కూడా కంపెనీ తీసుకోదు. 20 పీసులు ఉన్న బాక్సులని మీరు 18 కానీ 19 కానీ ఇలా తక్కువ పీసులు పెట్టినా సరే బైబ్యాక్ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగే కంపెనీ కూడా ఇంకా కస్టమర్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అనేది తీసుకోదు. తర్వాత చాలా ముఖ్య గమనికి ఏంటంటే చాలామంది ఈ కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఆ వీడియోలో చూసామండి, ఇది ఫేక్ వీడియోనా ఫ్రాడ్ వీడియోనా, మీరు కనుక మధ్యలో బైబ్యాక్లోని ప్రొడక్ట్స్ తీసుకోవడం ఆపేస్తే ఎలా అని అడుగుతూ ఉంటున్నారనమాట. ఇలా కంపెనీస్కి కాల్స్ వస్తున్నాయి, దయచేసి ఇలా అడగండి. ఎందుకంటే మీరు దయచేసి వీడియో చూసిన తర్వాత లైవ్లోని ఆ కంపెనీ అనేది విజిట్ చేయండి నెల్లూరులోని. చేసిన తర్వాత నమ్మకం వస్తేనే, అలాగే మీకు ట్రస్ట్ వస్తేనే ఇన్వెస్ట్మెంట్ చేయమని మనవి. అలాగే మీకు ఏ మాత్రం సందేహాలున్నా డౌట్స్ ఉన్నా కాల్ చేయొద్దండి. డౌట్ ఉన్నప్పుడు మన మనీ పోతుందని అనుకున్నప్పుడు కాల్స్ చేయడం వేస్ట్ కదా ఫ్రెండ్స్. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే 100% మీరు డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి అక్కడ ప్రొడక్ట్ అనేది చూసుకోండి. వాళ్ళు అక్కడే ట్రైనింగ్ ఇస్తారు, ఎలా తయారు చేయాలి అనేది చెప్తారు, ఎన్ని సంవత్సరాలు మార్కెట్లో ఉన్నారనేది చెప్తారు, ఎవరెవరికి బైబ్యాక్ ఇచ్చామనేది కూడా చెప్తారు మీకు. అదంతా కూడా చూసుకొని ఒకసారి జెన్యున్గా వెరిఫై చేసుకొని అప్పుడు మీరు స్టార్ట్ చేయండి, డెఫినెట్గా మీకు సక్సెస్ అవుతుంది. అలాగే ఈ ప్రాఫిట్స్ అండ్ మార్జిన్ కూడా మీకు నెలకి 30,000 రూపాయల వరకు ఈజీగా సంపాదించే అవకాశం అనేది ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చండి. ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది డస్ట్లెస్ చాక్ పీస్ అనేవి వాడటం స్టార్ట్ చేస్తున్నారు స్కూల్లోని. అలాగే ఇంటి దగ్గర మీరు రంగోలీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, అలాంటివి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బిజినెస్లు అనేవి వీళ్ళ దగ్గర ఎన్నో ఉన్నాయి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియో చేశాను, మీరు అది కూడా వీడియో చూడొచ్చు, ఒకసారి డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. సో మరి స్టార్ట్ చేయాలి అనుకుంటే వెంటనే కింద ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అలాగే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ కానీ, డిస్క్రిప్షన్లో కనబడుతున్నటువంటి అడ్రస్ కానీ నెంబర్ కానీ కాల్ చేసి విజిట్ చేయండి. రేపే లేట్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీరు లైక్ చేస్తే నాకెంతో సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసెట్ మంత్ర.